తూర్పు గోదావరి జిల్లా బెక్కవోలు మండల కాపవరంలో నాగార్జున పెట్రోలైజర్స్ కు సంబంధించిన 200 ఎకరాల భూమిలో ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూమిలో జరుగుతున్న అక్రమ గ్రావెల్ తరలింపును జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు, ఉండి ఎమ్మెల్యే మంతిన రామరాజు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నేహరు, రాజమండ్రి పార్లమెంటు అధ్యక్షులు కేఎస్ జవహర్, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం కాపవరం గ్రామం రావడం జరిగింది. ఏదైతే నిరుపేదలకి అందరికీ కూడా హౌస్ సైట్లు ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకునేటువంటి అందరికీ పట్టాలు ఇవ్వాలనేది ల్యాండ్ ఎక్విజిషన్ చేయడానికి ఈరోజు ఇక్కడ ప్రకృతిసిద్ధమైన కొండలు అంటే కొంచెం ఎత్తు ప్రాంతంలో అదృష్టం కొద్ది ఎత్తు ఉన్న ప్లేస్లో ప్రభుత్వం 35 లక్షల రూపాయల చొప్పున సుమారుగా తీసుకుని 200 ఎకరాలు అంటే గ్రామానికి చాలా దూర ప్రాంతమైన అన్ని గ్రామాలకి కలిపి ఒకే చోటన ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరగడం జరిగింది. ఏదైతే జరిగిన ల్యాండ్ ఎక్విజిషన్ ఎప్పుడైతే జరిగిందో అది ఒక ప్రైవేట్ వ్యక్తి నుంచి తీసుకున్నప్పుడు ప్రభుత్వానికి రెవెన్యూ శాఖకి వారి యొక్క పూర్తి అధికారాలు వారికి ఉంటాయి. అటువంటి అధికారాలు ఉన్నప్పుడు ఇక్కడ ఏదైతే సుమారుగా 14,000 క్యూబిక్ మీటర్ల మట్టికే మట్టి సదును చేయడానికి పర్మిషన్ తీసుకుని ఇక్కడ చూస్తే చాలా వేల కొలది లక్షల కొలది క్యూబిక్ మీటర్లు ఇక్కడ మట్టి రాజకీయ నాయకులు దీని వెనక ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు స్వార్థం కోసం మట్టి బయటకు అమ్ముకోవడం జరుగుతుంది. ఏదైనా ఈ ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి మట్టి ఇక్కడే ఉంచి ఎవరైనా ఎత్తు ప్రతి చోట చూస్తే గోదావరి జిల్లాలో చాలా చోట్ల ఒక ఎకరానికి పూడిక పోడ్చాలి అంటే కనుక సుమారు 3 నుంచి 7 లక్షల వరకు పే చేయడం జరుగుతున్నది. వారు కూడా ఒక మీటరు సెటిల్మెంట్ చేయవలసిన చోటను కూడా అడుగున్నారు పూడిసే ఓనీ 1.5 ఫీటు చాలా చోట్ల 1.5 ఫీటు 2 ఫీటు పూడ్సి డబ్బులు తీసుకుంటున్నారు. ఎక్కడ చూసిన వాళ్ళు ఫుల్గా బిల్ చేయమంటాం, వాళ్ళని ఒత్తిడి చేయడం అధికారులు ఇలాంటి చేస్తారు. ఇక్కడ ఏ అవసరం లేకుండా ప్రకృతి సిద్ధమైన ఉన్న మట్టిని కూడా బయటికి తీసుకెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదని మా తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఒక కమిటీ కింద వచ్చి ఎప్పటి నుంచి ఇక్కడ మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోకపోవటం, యథాస్వేచ్ఛగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈరోజు ఇది కప్పెడితే దాగేది కాదు, క్లియర్గా కనిపిస్తుంది ఎంత ఎత్తు తీశారో. గవర్నమెంట్ కూడా శాటిలైట్ ద్వారా కూడా కొలిస్తే కూడా తెలిసిపోతుంది ఎంత డెప్త్ తీశారనేది. ఈరోజు ఇక్కడ సుమారుగా ఇక్కడ అందరూ కూడా ఇక్కడ ఉన్న గ్రామస్తులు అందరూ చెబుతున్నారు సుమారుగా 8 నుంచి 15 అడుగుల వరకు తీశారని చెప్పి. అక్కడ ఓన్లీ 1.5-2 ఫీట్ వరకే తీసుకోమని చెప్పడం ఒక 3 జీవాల ద్వారా చెప్పటే, కానీ ఈరోజు చూస్తే ఇక్కడ చాలా మట్టి తరలించడం జరిగింది. ఇక్కడైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఇక్కడ తప్పు చేస్తున్నారు, ఇక్కడ ఎవరైతే ప్రజానిధులు కానీ అధికారులు కానీ ఎవరైతే తప్పు చేస్తున్నారో వెంటనే కమిటీ వేసి వారి మీద తగు చర్యలు తీసుకోవాలని మా తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. బెక్కవోలు మండలం కాపవరం గ్రామంలో ఇల్లీగల్గా పెద్ద ఎత్తున మైనింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ 201 ఎకరం ఏదైతే నాగార్జున ఫెర్టిలైజర్స్ గతంలో భూసేకరణ చేయడం, దాన్ని ఇవాళ ఇళ్ల పట్టాలు ఇవ్వడం కోసం ప్రభుత్వం వారి నుంచి సేకరించింది. దాన్ని రెవెన్యూ శాఖ ఆధీనంలో పెట్టుకోకుండా 35 లక్షల రూపాయల చొప్పున ఎకరానికి చెల్లించిన తర్వాత రెవెన్యూ శాఖ అధీనంలో ఉంచకుండా నాగార్జున ఫెర్టిలైజర్స్ యాజమాన్యం కిందే ఉంచి ఇవాళ ఇక్కడ పెద్ద ఎత్తున గ్రావెల్ ఇల్లీగల్ మైనింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ టెంపరీ పర్మిట్స్ మైనింగ్ శాఖ ఏదైతే ఇచ్చినాయో ఆ టెంపరీ పర్మిట్స్ ప్రకారంగా 14,975 క్యూబిక్ మీటర్లకు పర్మిషన్ ఇస్తే ఇవాళ దాదాపుగా 2 లక్షల క్యూబిక్ మీటర్లు ఇక్కడ ఎక్స్కర్షన్ చేయడం, ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా జరిగింది. దీన్ని బయటికి జిల్లాలో అన్ని ప్రాంతాలకు కూడా తరలించుకుపోతూ ఉన్నారు. ఇది అత్యుత్తమమైన గ్రావెల్ ఇక్కడ ఉండడం, అదేవిధంగా కింద సోలింగ్ ఉండడం. ఇక్కడ 1-4 ఎకరాల పర్మిషన్ ఇస్తే దాదాపు 8 కోట్ల రూపాయలు ఇవాళ మెటీరియల్ తరలించకపోతే ఈ 200 ఎకరాల్లో ఎకరాకి 2 కోట్ల చొప్పున 400 కోట్ల రూపాయలు వ్యాపారం చేయడం కోసం ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి వ్యూహం రచించడం జరిగింది. మొట్టమొదటగా నాగార్జున ఫెర్టిలైజర్స్ వాళ్ళని బెదిరించి ఇక్కడ బ్లాక్మెయిల్ చేసి కొంత డబ్బు తీసుకోవాలి అని ఒక ఆలోచన చేస్తే వాళ్ళు మొట్టమొదటగా లొంగలేదు. అటువంటి పరిస్థితుల్లో కలెక్టర్ ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తూ ఉండడం, దాన్ని ఇప్పుడు మరలా ఈ విధంగా చక్రం తిప్పి ఇక్కడ గ్రావెల్ తీసుకొని దాదాపుగా 400 కోట్ల రూపాయలు ఇక్కడ ఆర్జించాలి అనే లక్ష్యంతో ఇవాళ పావులు కదిపి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. టెంపరీ పర్మిట్స్ కాల పరిమితి అయిపోయినప్పటికీ కూడా ఇవాళ యథేచ్ఛగా ఇక్కడ కార్యక్రమం సాగుతూ ఉంది. మైనింగ్ అధికారులకు నేను ఇప్పటికీ 6 సార్లు డైరెక్టర్ స్థాయి నుంచి
విజిలెన్స్ ఏడీకి ఇక్కడ రెగ్యులర్ ఏడీకి కూడా ఆరు సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ని కలిసి ఇవ్వడం జరిగింది. ఆర్డీఓకి చెప్పడం జరిగింది. ఆర్డీఓ స్వయంగా ఇది మాకు సంబంధం లేదంటారు. ఇప్పుడు రామానాయుడు గారు చెప్పినట్టుగా 35 లక్షలు చెల్లించిన తర్వాత ఇది ప్రభుత్వ భూమి, ప్రభుత్వ భూమిలో ప్రైవేట్ వ్యక్తులు ఇల్లీగల్గా మైనింగ్ చేస్తూ ఉంటే రెవెన్యూ అధికారులు మాకు సంబంధం లేదని ఏ విధంగా చెప్తారనేది ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ దగ్గర నుంచి స్పందన లేదు. మైనింగ్ అధికారులు చెప్పే సమాధానం, మేము ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇచ్చాం, రెవెన్యూ కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే మేము చేయగలిగింది లేదని వాళ్ళు అంటారు. మైనింగ్ యాక్ట్ ప్రకారంగా, మైనింగ్ రూల్స్ ప్రకారంగా ఒక్కసారి టెంపరీ పర్మిట్ ఇచ్చిన తర్వాత ఆ టెంపరీ పర్మిట్ ప్రకారంగా, ఆ నిబంధనల ప్రకారంగా ఇక్కడ మైనింగ్ జరుగుతుందా లేదా పీరియాడికల్గా ఇన్స్పెక్షన్ చేయాల్సిన బాధ్యత మైనింగ్ అధికారులపైన ఉంది. దాన్ని విస్మరించి 15 జూన్ ఇక్కడ మైనింగ్ స్టార్ట్ అయింది. ఇంతవరకు ఒక్క మైనింగ్ అధికారి కూడా ఇక్కడ వచ్చి పరిశీలన చేసిన పాపాన పోల. మొన్న మేము సర్పంచ్ గారు మేము అందరం వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నామకే వాస్తిగా ఇద్దరు సర్వేలను పంపించి సర్వే చేయించడం జరిగింది. ఇంతవరకు ఆ సర్వే రిపోర్ట్ అడుగుతూ ఉంటే కూడా ఫైనలైజ్ కాలేదని ఒక స్పందన లేని పరిస్థితిలో సమాధానం చెప్పడం జరుగుతోంది. ఇది చాలా దుర్మార్గమైన వ్యవహారం. ఇది పెద్ద ఎత్తున 400 కోట్ల రూపాయలు మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం ఇక్కడ వ్యూహం రచించారు. తెలుగుదేశం పార్టీ తరఫున దీన్ని అడ్డుకోవడం కోసం 3 నెలలుగా పోరాటం చేస్తూ ఉంటే కనీసం పాత్రికేయ మిత్రులు కూడా ఇక్కడికి వచ్చి ఫోటోలు తీసుకోలేని ఒక దుర్మార్గమైన పరిస్థితి, ఒక విధ్వంసకరమైన పరిస్థితి ఇక్కడ సృష్టించారు. గోండా రాజ్యం ఇక్కడ రాజ్యం వెళ్తూ ఉంది. స్థానికులు కూడా ఇక్కడ రావడానికి భయపడుతూ ఉన్నారు. స్థానికులు కాపురం కానీ బలభద్రపురం గ్రామంలో కాడి ట్రాక్టర్లు లారీలు తిరిగి వందలాది లారీలు ఇక్కడ వందలాది ట్రాక్టర్లు తిరిగి మా రోడ్లు ధ్వంసం అయిపోతున్నాయని ఆందోళన చేసిన పరిస్థితిని కూడా మనం చూసాం. అయినప్పటికీ కూడా స్థానిక ప్రజాప్రతినిధి పట్టించుకోకుండా తన ధనార్జనే ధ్యేయంగా ఇక్కడ పనిచేయడం జరుగుతోంది. దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తాం. ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఇక్కడ ఆపే వరకు కూడా దీన్ని నిరంతరంగా ప్రజల్లోకి తీసుకెళ్లి పోరాటం జరుగుతుందని తెలియజేసుకుంటా ఉన్నాను.